ఎక్స్ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఎక్స్ ప్లస్ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అని సూత్రాన్ని ఉపయోగించి రెండు సంఖ్యల యొక్క ప్రోడక్ట్ని కనుక్కోవడం ఎలా నైంటీ సెవెన్ ఇంటూ నైంటీ టూ ఇక్కడ మీరు గమనిస్తే నైంటీ ప్లస్ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ ప్లస్ టూ నైంటీ టూ అంటే ఎక్స్ ప్లస్ ఏ మరియు ఎక్స్ ప్లస్ బి ఫామ్లో రాసుకోవచ్చు ఎక్స్ ఈక్వల్ టు నైంటీ ఏ ఈక్వల్ టు సెవెన్ b ఈక్వల్ టు టూ నైంటీ సెవెన్ని నైంటీ ప్లస్ సెవెన్గా రాసుకున్నాము x ప్లస్ ఏ నైంటీ టూ ఈక్వల్ టు నైంటీ ప్లస్ టూగా రాసుకున్నాము ఎక్స్ ప్లస్ బి నైంటీ సెవెన్ ఇంటూ నైంటీ టూ అనగా ఎక్స్ a ఏ ఇంటూ ఎక్స్ బి ఈక్వల్ టు నైంటీ ప్లస్ సెవెన్ ఇంటూ నైంటీ ప్లస్ ఇది దేనికి సమానము ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అనగా నైంటీ స్క్వేర్ ప్లస్ నైంటీ ఇంటూ సెవెన్ ప్లస్ టూ ప్లస్ సెవెన్ ఇంటూ టూ నైంటీ స్క్వేర్ నైంటీ స్క్వేర్ విలువ ఎంత నైంటీ ఇంటూ నైంటీ అనగా 8100 ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెన్ ప్లస్ టూ ఎంత నైన్ నైన్ ఇంటూ నైంటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ టెన్ సెవెన్ ఇంటూ టూ ఫోర్టీన్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ వన్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎయిట్ మీరు ఇప్పుడుదాకా ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ అనే సూత్రాన్ని ఉపయోగించుకొని రెండు సంఖ్యల యొక్క ప్రోడక్ట్ని కనుక్కోవడం ఎలా అనేది నేర్చుకున్నారు ఇప్పుడు ఎక్సర్సైజెస్లో పదిహేను ప్రాబ్లమ్స్ ఇచ్చున్నాను వీటికి ఆన్సర్స్ రాబట్టాలి విద్యార్థులందరూ కూడా తమ జవాబులను స్కూల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాల్సిందిగా కోరుచున్నాను సరస శ్రీనివాస్ కుమార్ గణిత ఉపాధ్యాయుడు